రేపే ఆఖరు ఆషాఢ శుక్రవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఇది పోతే మళ్ళీ ఇక సంవత్సరం తర్వాతే మళ్ళీ ఆషాఢ మాస శుక్రవారాలు వస్తాయి. ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే చాలు, సులభంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. పూజలేమీ చేయలేని వారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారమైనా సరే చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఇదొకటి పెడితే చాలు, మీ బీరువాలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిరంగా ఉండిపోతుంది. బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది, నోట్ల కట్టెలతో నిండిపోతుంది, విపరీతంగా ధనం వస్తుంది. అంతేకాదు బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఇది పెట్టడం వలన బీరువాలో ఖర్చు కాకుండా డబ్బు నిలుస్తుంది, నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది, ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పలేం, కానీ కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం తప్పకుండా వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత బాగా వస్తుంది. మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలగజేసే వైభవ లక్ష్మి వ్రత కథను విందాం. పూర్వము కప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి బట్టి ఉంటుంది. సమస్తం సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమకు కృషిలో విజయులై అఖండ ఆ వైభవాలను సాధించగలుగుతారు. మరైతే ఆమెను తృణీకరించి, ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈశ్వరించుకుంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వారు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కర్ణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభవాగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఓ అల్ల మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెబుతును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వం ఒకప్పుడు ఋగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాను. అందుకు ఆ అమ్మ సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమనను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తము మూడు ముఖ్య అవసరములైన శక్తి, యుక్తి, భుక్తి అను మాటలపై నడుస్తుంది. మహామయమైన నీ శక్తిని కల పార్వతీయై పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్య కళా సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరాను. ఆ తల్లి అతని కోరికను మన్నించాను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగు కుమార్తె వైభవ లక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం చేసేనాడు. శ్రీహరి కోరికంపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గ లక్ష్మిగా వాసకెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునకు గాను దుర్వాసురుడు ఇచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మిని దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి మయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే లక్ష్మి పున కనుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకుని అనే మహాసర్పాన్ని కవ్వపుత్రుడుగాను క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి
ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భావించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనది ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయైన తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనవి తీరదు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను విను. చాలా కాలం క్రితం ప్రతిష్టాలపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్క చెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనను కలిగి ఉండి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది, దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు. మహాపండితులైన స్త్రీల భర్తకు తన పండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తుందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతుడైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతడికి తగిన గుణపాఠం చెప్పింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చు అయిపోయింది. చివరకు కట్టుబట్టలతోనే మిగిలారు. స్త్రీల భర్త అతడి దారిద్రము చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో ఆనందపడి సాగారు. రాజస్థానంలో తన దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారితంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు తిరుగుతాడు. అతన్ని తన అడిగిన ధనం ఇవ్వకపోగా నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటారు. వెంటనే రాజు తన సేవకులను పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతడి ఆస్తిపాసులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతడిని చిరసాలలో బంధించారు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమైనవని, పెట్టుబడితో మాటగారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు. అతడు దైవారాధనలో అన్నీయూ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు చల్లగిలి అతని రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్రంలో మునిగిపోయినది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాల్లో పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు. చెడు మృతుల వల్ల దూరవ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతడి సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరికి అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విషయాలను హింసిస్తూ ఉండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ 4 అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తన భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, కర్మ బిడ్డలు కైన రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ మహా అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు
నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవ లక్ష్మి అయితే అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో, వైభవ లక్ష్మి ప్రసాదం అంటే త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లలో శ్రీ వైభవ లక్ష్మి వ్రతాన్ని చేయండి అని చెప్పుంటుంది. అవ్వా చెప్పిందంతా కూడా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతుష్ట వృద్ధులై, ఓ అవ్వా, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ పెద్ద ఖర్చుతో కూర్చుకున్న పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకుమించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారం చేసేవాళ్ళు మొక్కుకున్న వారాలన్నీ చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారంలో చేసుకునేవారు ఆఖరి శుక్రవారాలు నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగానే మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడే కానీ ఉదయమే లేచి కాళ్ళకృత్యము తీసుకొని ఇంటిని అలంకరించుకొని తరంటు పోసుకొని అమ్మా వైభవ లక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించిందే, నేను చేసే ఈ వ్రతమును సంతృప్తురాలువై నా కోరిక నెరవేర్చు అని అనుకోవాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూర్వ ప్రారంభించినప్పుడు వ్రతానికి ఖర్చు కన్నా శుచికి శుభ్రత సదాచార్య పాలన ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాంగతలకు కాసలవలే ఉండి వారి పాదములను కడిగి ఆ దీర్ఘం శిరస్సును చల్లుకుని తమ కన్నా ముందుగా అతిథులకు భోజనాలు పెట్టర్చి సేవాదులు చేస్తూ ఉంటారు. ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట్లో పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటిలో వాళ్ళు నిరాడంబరి అయి నిత్య సంతోషంగా ఉంటుందో, ఆ ఇంట్లో శ్రీ వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వైభవ లక్ష్మి పూజా విధానం పూర్వ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రం చేయకాలకి పంచవరములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టధర పద్మాలను మొదలగున పెట్టి దాని మీద వస్త్రం చిత్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు లేదా వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపుల 4 తమలపాకులను లేదా మామిడాకులను కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రటి పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగలు ఉంచాలి. అందుకు కూడా శక్తి ఇవ్వలేని వారు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణ్యమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరం మీ వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పార్థాన్ని నివేదన చేయాలి. ఎండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముల నుంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా 4 పంచగలగాలి. పూజ అనంతరం బంగారు వెండి ఎట్లయినా భద్రపరచాలి. కలశంలో నీళ్ళని సంతాన్ని కోరుకునేవారు, మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారు, తులసి చెట్టు మొదట్లోనూ అనుకూలత దాంపత్యాన్ని కోరుకునేవారు, మల్లె చెట్టు మొదట్లోనూ పూల చెట్ల మొదట్లో పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాగ మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు వేస్తారు. అవగాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులు అవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి అని ముగించింది అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెలు 4 కూడా కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తహతను బట్టి 4, 8, 11, 21 వారంలో పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నాం. మరుసటి శుక్రవారమే రక్తం ఆచరించారు. 4 పేదవారై ఉండడం చేత రాఖి కలిసి రకమును వాడతారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో ఒక కొంచెమైన గుసవార రాగి బాణం సుశీల ఇచ్చింది. సుశీల రూపాయి నాణ్యం ఉంచి పూజించింది. గుణశీల తమ ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది.
చివరిది అయిన విశాల తన ముక్కరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించారు. ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినను వారి హృదయంలో కల భక్తి భావాన్ని ప్రధానంగా స్వీకరించే తల్లి అవైభవ లక్ష్మీదేవి. నువ్వు వ్రతం ప్రారంభించినప్పుడు అది కదే సమయంలో స్త్రీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతని సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రతము వారి రాజ్యానికి ఒక యుద్ధమే కావాల్సి వస్తుంది అని అసలు దబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతను దళపతిగా విశ్వసించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. కస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దేవుల దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులు అతన్ని ఆశ్రయించాడు. సహజంగానే తెలివిగాను సుశీల ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరి అయిన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్రచనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలు నెరవేర్చును. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషికి ధనం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ధనం మీద మక్కువ ఉంటుంది. ఆ ధనాన్ని అందరూ బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. అయితే ఆ ధనం దాచుకునే బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఒకటి పెడితే చాలు, విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. అసలు ఏం పెట్టాలి అంటే, ఈరోజు పగటిపూట ఒక ఆకుపచ్చని రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రాన్ని ఇంట్లో పూజ గదిలో లేదా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి, అంటే పలచండి. అలా పరిచిన తర్వాత 9 యాలకులను తీసుకోండి. ఆ యాలకులను చేతిలో బిగించి మీ గుండెల దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి లక్ష్మీదేవి ఎదురుగా నిలబడి, అమ్మ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. అమ్మ, మా సంపాదన బాగా పెరగాలని సిగ్గుపడకుండా మీ కోరికను మనస్ఫూర్తిగా లక్ష్మీదేవితో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ అలకులను వస్త్రంలో వేసి మూట కడితే అమ్మవారి ఫోటో దగ్గర అయితే మంచిగా ఉంది. ఆ తర్వాత ఈ అలకులలో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో దీపారాధన చేయండి. బీరువా కింద పెట్టుకోండి. పెట్టే ముందు బీరువా కింద చెట్ల బూజులు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టండి. పెట్టి ఇక అదిలో వదిలేయండి. ఇలా ఆషాఢ శుక్రవారం రోజు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విపరీతంగా బీరువా పడుపు ఆకర్షింపబడుతుంది. ధనం బీరువ కింద పెట్టిన 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ తీసి చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారం ఒకటి చేసుకుంటే చాలు, మీ కష్టాల్లో పోయి కావలసినంత ధనం వస్తుంది. కనుక మీరు కూడా ఆషాఢ శుక్రవారం రోజు బీరువా దగ్గర ఈ పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలంటే బీరువా కింద ఈ విధంగా పెట్టండి. 5 ఆరోగ్యాష్టైశ్వర్యాలతో ఉండండి. శ్రీ మాత్రే నమః.